श्रीमन महागणाधिपतये नमः। समस्त सन्मंगलानि भवन्तु, ईश्वरानुग्रह फलसिद्धिरस्तु। ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమే, నకార్తీక సమవ మాస అంటారు. అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, గంగానదిని మించిన నది లేదు, వేదాలను మించిన శాస్త్రం లేదు అనేది మనం ఇంతకుముందు సంచికలో తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలకి విశేషమైన ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి శివపురాణంలో రుద్రపారాయణంలో ఒక విషయాన్ని తెలియజేయబడిందన్నమాట. సోమవారేతు కార్తీకాం అంటారు. అంటే ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలకు సంబంధించి శివలింగాభిషేకనం, అంటే ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల, ఈశ్వరుని అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలన్నీ, పూజాం చేయవతు నక్తంచ, నక్తం అంటేంటి, సంధ్యాకాలంలో నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఆ భగవంతునికి ప్రసాదంగా నివేదన చేయబడిన ప్రసాదాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి భోజనం చేయడాన్ని నక్తము అంటారు. ఈ యొక్క పూజాం చేయవతు నక్తంచ అంటే సంధ్యా సమయం వరకు ఉపవాస నియమాలు ఆచరించి సంధ్యా సమయంలో స్వామివారికి ప్రసాదంగా నివేదింపబడిన ప్రసాదాన్ని మనం స్వీకరించే ఫలితాన్ని యహ్ కుర్యాత్ న శివప్రియ అంటారు. ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారం నాడు ఈశ్వరునికి సంబంధించి ఉపవాసం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఈశ్వరునికి సప్తజన్మ కృతం పాపం, అంటే ఏడు జన్మల పాపాలు ఎలా అయితే పోగొడుతుందో, అశ్వమేధ యాగం అంటే 10,000 సార్లు అశ్వమేధ యాగం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో అటువంటి యాగ ఫలితం ఈ యొక్క సోమవారం నాడు వ్రతాన్ని ఆచరించే ఫలితాల వల్ల కలుగుతుందనేది దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అదేవిధంగా సోమవారం నాడు వంటి పొద్దు భోజనం చేయడం అనేది ఆచారంగా తెలియజేయబడింది. కార్తీక సోమవారం ఏకాదశి వచ్చినట్లయితే విష్ణుమూర్తికి సంబంధించిన ముఖ్యమైన తిథి ఏకాదశి. అంటే ఈ యొక్క ఏకాదశి ఉపవాసాలు చాలామంది వైష్ణవ సాంప్రదాయంలో ఆచరిస్తూ ఎలా అయితే ఉంటారో, ఈ యొక్క కార్తీక సోమవారం నాడు కనుక ఏకాదశి వచ్చినట్లయితే ఈ యొక్క మాసానికి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కాబట్టి హరిహరాదులను ఆచరించడానికి అది విశేషమైన రోజుగా భావించాలి. ఉపవాస నియమాలను తప్పనిసరిగా పాటించి మరియు ఆ రోజంతా ఉపవాసాన్ని మనం ఉపవాసంతో గడిపి మరుసటి రోజు ద్వాదశి తిథి అంటారు. ఈ యొక్క ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అంటారన్నమాట. విష్ణుమూర్తికి సంబంధించిన మరొక ముఖ్యమైన రోజు. ఎవరైతే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు గుడికి వెళ్ళి దీపారాధన చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో తులసీమాతను పూజ చేసేవాళ్ళు, తులసి కోట ముందు దీపారాధన చేసినా కూడా గుడికి వెళ్ళి దీపదర్శనం చేసుకుని ఆకాశ దీపాన్ని చూస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ ఫలితాలు కలుగుతాయనేది దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అదేవిధంగా ప్రతి సంధ్యాకాలంలో దీపారాధన తప్పనిసరిగా చేయాలి అన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. మరియు ఉపవాసం ఉండాల్సిన రోజు సోమవారం నాడు ఏకాదశి తిథి వచ్చిన సమయంలో ఆ రోజు జాగరణతో కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గనక ఎవరైతే జాగరూకతతో తెల్లవారు వరకు మేల్కొని భగవన్నామ స్మరణలో గడుపుతారో వారికి మరలా మానవ జన్మ ఉండదు అనేది మనకి ఈ శాస్త్రరీత్యా తెలియజేయబడింది. కాబట్టి అటువంటి గొప్ప మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరానుగ్రహంతో పాటు విష్ణు భగవాని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని, ఏ కష్టాలు ఇబ్బందులు లేని ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మనకి గడిచిన నిమిషం మనది కాదు, అంటే జరిగిన పోయిన కాలం మనకి తిరిగి రాదు. కాబట్టి జరుగుతున్న కాలాన్ని గమనిస్తూ జరగబోయే దానికి సిద్ధంగా ఉంటూ మన భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైన సద్గతిని పొందాలి, ఉన్నతమైన జీవితాన్ని పొందాలి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా గొప్ప స్థాయిలో మన కుటుంబ సభ్యుల్లో మనం అందరికంటే గొప్పగా ఉండాలి అనే ఒక సంకల్పంతో ఎవరైతే ఈ యొక్క కార్తీక దీప వ్రత విధానాన్ని ఆచరిస్తారో, సోమవారం నాడు చేసే కార్తీక సోమవారం నాడు ప్రత్యేకించి చేసే పూజల వల్ల కలుగుతాయని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నము చేయండి.
ముఖ్యంగా మా యొక్క ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మా యొక్క ఈ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్.